బాగుందండి, చాలా బాగుంది, అన్ని విధాలుగా బాగుంది, బాగా చేస్తున్నారు సార్ గారు. పర్లేదండి, పథకాలు అంటే పథకాలు మేలు చేస్తున్నాయి. ఇంకా అన్ని రకాలుగా పేదలను ఎలా ఆదుకోవాలి, పథకం మంచి పథకాలు ఉన్నాయండి, ఖచ్చితంగా జగన్ వాళ్ళే గెలుస్తారు. ఎందుకంటే మంచి పథకాలు అమలు చేస్తున్నారు, జగన్ జనాల్లో కూడా మంచి పేరు ఉంది. సో ఖచ్చితంగా జగన్ గారు గెలుస్తారు. ప్రజెంట్ రూలింగ్ జగన్ గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు అమలు చేస్తున్న పథకాలను బట్టి ఖచ్చితంగా తిరుపతిలో జగన్ గారు గెలుస్తారు. మనకు వాళ్ళ కంటెస్టెంట్స్ పేరు అంతగా తెలియదు, కానీ జగన్ గారు గెలుస్తుంది. అంతా బాగానే ఉందండి, జగన్ గారే గెలుస్తారు. ఎక్కడైనా స్టేట్లు ఎక్కడైనా పెట్టినాయండి, జగన్ గారు గెలుస్తారు. అస్సలు ఛాన్స్ లేదు. ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు చంద్రబాబు? ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడ ఉండట్లేదుగా. ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడాలి. ఎక్కడ వెళ్ళి తెలంగాణలో ఉంటే ఎవరు వేస్తారు? అంతే, విషయాల్లో బాగానే ఉంది. కొన్ని విషయాల్లో కొద్దిగా ఆలోచించాలి. డెవలప్మెంట్ లేదు, పేదలకేనో కొన్ని ఈ పథకాలు అనేవి కొన్ని బాగానే ఉన్నాయి. దాంట్లో కూడా కొన్ని ఆలోచించాలని పథకాలే. మెయిన్ రైతులకి ఇటు బాగుంది, రైతులకు బాగా చేస్తాం. అదే డెవలప్మెంట్ అనేది కనపడలేదు. అక్కడ రెండేళ్ళు దాటిపోయింది వచ్చి, ఇక్కడ రోడ్లు వేయడం కానీ ఏరియా డెవలప్మెంట్లు కానీ ప్రస్తుతానికి ఎక్కడ స్టార్ట్ అవ్వలే. ఇంకా అంటే ఇక ముందు ఏమన్నా మొదలు పెడతారేమో చూడాలి. మాక్సిమం జగనే గెలుస్తాడు. టీడీపీ గెలుస్తుందో గెలవదని పక్కన పెడితే ఇప్పుడున్న పథకాలను బట్టి జనం మాత్రం జగన్ వైపే ఉన్నారు. అంటే ఇప్పుడు రేపు ఇల్లు పోతున్నాడు స్థలాలు. మరి చంద్రబాబు నాయుడు కట్టిన ఇల్లు కూడా, టిట్కోలో ఉన్న ఇల్లు కూడా రూపాయి రిజిస్ట్రేషన్ చేసి సొంతం చేసుకోమని చెప్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంటే కనుక 20 ఏళ్ళు దాకా మనకి అది పేదలకి చందం. 20 ఏళ్ళు వరకు మనం దాంట్లో నెల నెల బ్యాంకులో మనం ఈఎంఐలు కట్టుకుంటూ ఉండాల్సింది. కదా ఇది ఈఎంఐ చంద్రబాబు జగన్ గారు ఈఎంఐలు కూడా తీసేశాడు పూర్తిగా. పూర్తిగా గవర్నమెంట్ భరాయిస్తుంది, పూర్తిగా పేదలకి పూర్తిగా ఉచితం అని చెప్తున్నాడు. ఆ ఆలోచన బట్టి కూడా కొంచెం జనం జగన్ ఓటేయచ్చు, జగన్ గెలుస్తాడు. ఎన్ని చూస్తున్నాం కదా పథకాలు బాగున్నాయి కదా. జగన్ జనాలకి కొన్ని పథకాలు చేరుతున్నాయి. కొన్ని అంటే ఆలోచించాను, కొంచెం 45 ఇయర్స్ దేశంలో డబ్బులు ఇవ్వటం అనేది అది కొద్ది కరెక్ట్ కాదు అనుకుంటున్నాను. అంటే అందరికైతే కరెక్ట్ అవ్వచ్చాము. గట్టిగా పోటీ అంటే ఏరియా వైజే ఉంటుందమ్మా, మొత్తం ఏముండదు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇప్పుడు తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యే, మ్యాక్సిమం గద్దె రామ్మోహన్గా పడతాయేమో అనుకుంటున్నాం కొన్ని ఏరియాలను బట్టి. అదే మేరుపేట విజయవాడకు మేరు అనేది వైసీపీకి వస్తుంది. ఇక్కడ కూడా కొంచెం రోడ్ల పరిస్థితి, మున్సిపాలిటీ వ్యవస్థ గురించి కొంచెం ఇంట్రెస్ట్ పెట్టారు. ఇంకా అది రోడ్లు అసలు బాగాలేదు, అవి కొంచెం పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది. విసక్ గురించి ఇప్పుడు జనాలు చాలామంది పనులు లేవు కదండి, మాకు రొటేషన్ ఆగిపోయింది దానివల్ల. పనులు ఉంటాయి కదా అందరికీ రొటేషన్ అయ్యేది. ఇప్పుడు అన్నీ పట్టించుకోవాలి. ఈ మామూలుగా స్కీములు ఇవి కాకుండా ఇవి కూడా పట్టించుకుంటే కొంచెం బాగుంటుంది. రెండు ఇది కూడా కావాలి కదా మరి. ఇంకా ప్లస్ అమరావతి ఇక్కడ ఉండి ఇంకా బాగుంటుంది, ఇంకా డెవలప్ అవుతుంది మన విజయవాడ సిటీ. అది అమరావతిని వెళ్ళిపోవడం వలన మొత్తం అన్నీ డౌన్ అయిపోయింది, వ్యవస్థ మొత్తం పడిపోయింది. వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అంతా బాగానే చేస్తున్నాడు అమ్మా. అన్నీ కరెక్ట్గా వస్తున్నాయి. తెల్లారి గట్టి 4 గంటలు తలుపు కొట్టిస్తున్నాడు, పెంచుతూ ఉన్నారు. తర్వాత సంగతి ఇప్పుడు రూపాయి ఇచ్చినా కానీ తెల్లారి గట్టి 4 గంటకి మేము ఆఫీస్కి వెళ్ళకుండా తలుపు కొట్టిస్తున్నాడు. 1 రూపాయి ఇచ్చిన చాలు, అదే ఆయన పెంచేదే పెంచుందో తర్వాత సంగతి. ఇచ్చే మట్టుకు ఇస్తున్నాడు కదా, అది అందరికీ ఇస్తున్నాడు. మరి కొంతమంది అక్కడంతా అర్హులైన వాళ్ళకి ఇస్తున్నారు, అర్హులు కాని వాళ్ళకి ఏం చెప్తారు? సమర్పతులు ఏముంది? నిన్న దాకా మేము ఉద్యోగం చేసాం. ఏంటి కార్డు వాళ్తారు, ట్యాక్సీ కిరాయికి పెట్టే బ్యాంకులు, వాళ్ళేమో 60 సంవత్సరాలు దాటిపోయి వద్దన్నారు. దానికి ఎవడేం చెప్తాడు? ఏదైనా పని ఉంటే ఇప్పుడే చేస్తా. ఇప్పుడు నాతో పాటు పరిగెత్తమను, నేను పరిగెత్తాను రోడ్డు మీద. ఎవడన్నా మరి కుర్రాడు పరిగెత్తమను? మరి మాకు వయసు ఉంది, శక్తి ఉంది. ఏంటి వయసు దాటిపోయిందని చెప్పి తీసేసారు. ఇప్పుడు మేము బతికేది అట్ట. ఏంటి ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, అమ్మవాడు ఇస్తున్నాడు, తల్లిదండ్రులు ఉన్నారు. అది బాధ్యత ఎవరిది? మీ పిల్లల్ని మీరు చదివించుకోవాలి, మీరు బట్టలు కుట్టించుకోవాలి, బూట్లు కొట్టుకోవాలి, అన్నీ చేయాలి. ఏంటి మరి అలాంటిది ఈయన బాధ్యత నెత్తి మీద వేసుకొని ఇంగ్లీష్ మీడియం అని అదని బట్టలు కొనిపెట్టి బూట్లు కొనిపెట్టి అమ్మఒడికి జీతం ఇస్తున్నాడు అమ్మకి 15,000. ఏ ఎందుకు ఇవ్వాలి? ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఎప్పుడైనా ఇచ్చిందా?
మరి ఇంకేంటి ప్రస్తుతం ఇప్పుడున్న వాటి మీద మళ్ళీ జగనే జగన్కే ఊపు ఉంది ఎక్కడ దాకా ఎందుకంటే ఇప్పుడు ఈ పిల్లలు ఉంటారు చిన్న చిన్న పిల్లలు నేను వెళ్ళి అరే చంద్రబాబు నాయుడికి ఓటు ఏంటంటే నువ్వు ముందు బయటకు వెళ్ళంట కారు అక్కడ పెడితే కారు మా గుమ్మ ముందు తీయ అంటారు పిల్లలు లేదా నీకు చాక్లెట్ ఇస్తానన్నాక నీ చాక్లెట్ నాకు అవసరం లేదు ఊరిని నేను పిల్లల్ని ఆట ఆడిస్తూ ఉంటా చెప్తున్నా పిల్ల చిన్నపిల్లలకు కూడా అట్లా అలవాటు అయిపోయింది బాగానుంది ఏదో అన్ని అన్ని విషయాల్లో బాగుంది అభివృద్ధి పనులు అంటే ఒక్కొక్కటి తీసుకొస్తున్నారు కదా ఒకసారి అన్ని చేయలేరు కదా ఎవరు ఇప్పుడు ఇప్పుడు మీకు రెండు పనులు ఇస్తాను నేను రెండు పనులు ఒకసారి చేయగలరా మీరు చేయలేరు కదా ఇదే అంతే కదా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు కదా దానివల్ల మా ప్రభుత్వం ప్రభావం చేస్తుంది పనిచేస్తుంది పథకాల వల్ల అందరూ ఉపయోగపడుతున్నారు అందరూ అది ప్రజల నాడు ఉంటుందమ్మ ప్రజల నాడు అంటే 90% వైసీపీకే పడతాయి ఒక్కడ ఓట్లు లేదా మస్తు టీడీపీస్ కనబడదాం అనుకుంటున్నాను నేనైతే ప్రభుత్వం అంటే ఏం చేసింది అంత గ్రాఫిక్ సినిమా చూపించింది జనాలందరికీ ఆటోల డబ్బులు ఉంది ఆటోల డబ్బులు ఇలా డోక్రా గ్రూప్ ఉంది డోక్రా డబ్బులు ఇలా అమ్మా మరి ఏం చేసింది మరి ఎట్లా ఓటు 23 ఓట్లు కొనుక్కున్నాడు ఎమ్మెల్యేని ఆ 23 ఎందుకు గెలిచాడు కదమ్మా ఇంకో 2 గెలవ కష్టం అది ఆయన ఊహాగానం ఆయన ఇది ఆలోచన తప్పుడు ఉండదు లేదమ్మా ఎవరు కూడా నాకు తెలిసి అయితే టీడీపీ ఓటు ఏంటి ముందుకెళ్ళడం ఎవరు ఇప్పుడు పెడతాం కరెక్ట్ అంటే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎట్లా పెడతారు కరోనా ఒక ప్రాబ్లం ఉంది కదా ఆ ప్రాబ్లం క్లియర్ అయితే ఇవ్వాలి కదా మనకి అదైనా పెట్టుకోమనండి నో ప్రాబ్లం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వం గ్యారంటీకి వస్తుందమ్మా బాగానే ఉందమ్మా అన్ని పథకాలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి అనుకుందాము 12,000 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేశారు ఓకేనా ఆ ప్రాజెక్ట్స్ అన్నీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు అన్నీ డెవలప్మెంట్ చేస్తున్నారు కదా బాగానే ఉన్నాయి అనిపిస్తుంది నాకైతే స్టార్ట్ అయింది అనిపిస్తుంది నాకు అంటే ఫస్ట్ ఏదైనా కొత్త గవర్నమెంట్ రాగానే వెంటనే ఏది డెవలప్మెంట్ ఎవరికీ రాదు ఆయన మొదలు ఒక 1 ఇయర్ టైం తీసుకున్నారు స్టార్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కదా ఇప్పుడు నేను కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం చూస్తున్నాను అన్నీ ఈ మధ్యలో అయితే కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అనిపిస్తుంది డెవలప్మెంట్ యాక్టివిటీస్ జగన్ గారి పరిపాలనకి ఏముంది బాగా చేస్తున్నారుగా అన్ని మంచి పనులు చేస్తున్నారు వాళ్ళు 100 మందికి అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తున్నారు మరి చాలామందికి కూడా ధన సహాయం అందిస్తున్నారు లేని వారిని పైకి లాగాలని ఆయన ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో లేని వారు అంటూ ఉండకూడదని ఆయన ఆలోచన అదే జగన్ గారు గెలుస్తారు జగన్ గారు వైసీపీయే గెలుస్తారు మరి ఈయన చేసే కార్యక్రమాలు అనేకమైన ఉన్నాయి కదా ఇదివరకు ఎప్పుడూ లేని సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో పెడుతున్నారు అదే అండి బాబు గారికి డిపాజిట్లు ఎక్కడ ఉన్నాయి అసలు తెలంగాణలో అసలు దాంట్లో తిరగడానికి వెళ్ళలేదు ఆయన ప్రచారానికి వెళ్ళలేదు బాబు గారును బాబు గారు అబ్బాయి ఇంకా ఎక్కడ గెలుస్తాడు ఆయన ఇప్పుడు అక్కడైనా ప్రచారానికి వెళ్ళారా 160 మంది వేశారంట 160 మందిలో ఈయనేమి ప్రచారానికి కూడా వెళ్ళలేదుగా కనీసం నాయకుడయ్యి అధ్యక్షుడయ్యి అదే అండి పనబాక లక్ష్మి గారు కాంగ్రెస్ క్యాండిడేట్ నుంచి టీడీపీకి వెళ్ళింది ఆమె వెళ్ళి ఏం గెలవగలుగుద్ది అక్కడ కరెక్ట్ కాదుగా ఫస్ట్ నుంచి కూడా ఆమె టీడీపీ కాదుగా ఫిబ్రవరిలో పెట్టాలని మరి 8 గంటల టైం అయిపోద్ది కదా అదే అండి మంచి పన్నుల టైం అప్పుడంతా జనాలందరూ పన్నుల్లో ఉంటారు మినపకాయ అయిన తర్వాత మార్చి ఏప్రిల్లో అయితే అది మంచి ఖాళీ టయాల్లో జనాలు తిరగాలన్నా ఎక్కడ అనౌన్స్మెంట్కి వెళ్ళాలన్నా జనాలు వస్తారు అదండి ఎప్పుడైనా వైసీపీ వచ్చేది ఇంకా 3 సార్లు అయినా సరే టీడీపీకి ఉంటుందనేది ఛాన్స్ లేదు అదండి డిపాజిట్లు లేవు వాళ్ళకి అసలు ఎమ్మెల్యే లేరు వాళ్ళ ఎమ్మెల్యేలు 17 మంది వైసీపీ వాళ్ళు 151 మంది డిపాజిట్లు వేయాలకి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్ని అవకతవకలు చేశారనేది మీ అందరికీ తెలిసిందేగా అదండి గ్యారంటీగా వైసీపీ వచ్చేది మళ్ళీ కూడా 3 సార్లు జగన్ గారు ఇంకా ఉంటారు ఇంకా 3 టర్మ్స్ ఉంటారు ఇంకా అది మాకు తెలుసు అంటే వైఎస్ జగన్ లేకపోతే టీడీపీ రెండే కదా తిరుపతిలో క్యాండిడేట్ బట్టి ఉంటుందండి పార్టీ బట్టి కాదు ఇప్పుడు ఎలక్షన్స్ అన్నీ ఎలా ఉన్నాయి క్యాండిడేట్ ఎవరు అనేది ఇంపార్టెంట్ కదా లోకల్ క్యాండిడేట్ లోకల్ స్ట్రెంగ్త్ ఎవరి నుంచి ఉంటారు క్యాండిడేట్ స్ట్రాంగ్గా ఉంటే పార్టీ మారిపోతాడు కాబట్టి పార్టీ ఆ క్యాండిడేట్ ఎవరు అనే దాని మీద డిపెండ్ అవుతుంది ఏ పార్టీ వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొంటారు ఏ పార్టీ వాళ్ళు డబ్బులు బాగా పంచుతారు ఏ పార్టీ వాళ్ళు లోకల్ స్ట్రెంగ్త్ ప్లస్ 18% ఓటింగ్ చూశారు కదా మొన్న మీరు హైదరాబాద్లో అంటే మ్యాక్సిమం తెలిసిన వాళ్ళు మీరే ఇప్పుడు ఫేస్బుక్లో ఏదైనా పోస్టింగ్ చేస్తే మీకు తెలిసిన వాళ్ళ లైకులు కంపల్సరీ పడతాయి మీకు కొత్త లైకులు పడాలంటే అది కొంచెం ఎక్స్ట్రాడినరీ ఉండాలి ఓకే కొత్త పార్టీలు ఏవి రావు ఇవే పార్టీలలో ఉంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఎవరో వాళ్ళకున్న నెట్వర్క్లో డబ్బులు పంచి మందు మంచిగా పంచి
అక్కడి వరకు తీసుకొచ్చి ఎవరైతే ఓటు వేయించుకోగలుగుతారో వాళ్ళకి వస్తుంది. ఇంకోటి మంచి పేరు ఉండి ఆ పేరుకి ఎప్పుడైనా వాల్యూ ఉంటుంది. ఆ క్యాండిడేట్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ పార్టీ గెలుస్తుంది. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎవరికి ఉంది? పార్టీ వైఎస్ జగన్కే ఉంది టీడీపీ కంటే. వైఎస్ జగన్ ఒక టైగర్ లాగా కనిపిస్తాడు రాయలసీమ కాబట్టి, తిరుపతి కాబట్టి ఆయనకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కానీ ఆయనకి ఆపోజిట్లో ఎలాంటి క్యాండిడేట్ని నిలబెడతారనేది మీరు వాళ్ళిద్దరు ఎవరో చెప్తే మేమేమైనా చెప్పగలుగుతాం. కానీ ఇప్పుడు బీజేపీ కూడా మంచిగా పుంజుకుంటుంది కదా. సో బీజేపీ కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్ని ఎవరైనా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వీక్ అయిపోతుంది. సో కాంగ్రెస్ అంతా బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు కనిపించలేదా? సో ఏం డ్రామానో తెలియదు. క్యాండిడేట్స్ లాస్ట్కి తెలుస్తుంది. మీరేమనుకుంటున్నారు? నేను అనుకుంటాను బీజేపీ వచ్చి చీల్స్తుంది ఓట్లు. ఈ లోపల అడ్వాంటేజ్ టీడీపీ తీసుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ కదా, గేమ్ ఆడతాడు. కాకపోతే జగన్ పవర్ఫుల్ కదా. సో లాస్ట్కి జగనే విన్ అవుతాడు అనుకుంటున్నాను. వీక్ అయిపోతుంది కదా ఆల్రెడీ, వీక్ అవుతుంది కదా. స్ట్రాంగ్ అవ్వాలంటే ఏదన్నా ఒక ఇప్పుడైతే కరోనా టైం కాదు మేడం, ఎవరున్నా కానీ అంతే ఉంటుంది కదా. ఇప్పుడు కరోనా టైంలో అందరికీ ఫండింగ్ కావాలి కాబట్టి, ఇప్పుడు గవర్నమెంట్కి అయితే ఫండ్ కావాలి కాబట్టి, ఈ టైంలో ఎలక్షన్స్ అన్నప్పుడు ఇంకా ఏ పార్టీ అయినా కానీ క్యాండిడేట్ లోకల్ క్యాండిడేట్ మీద డిపెండ్ అవుతుంది అనుకుంటున్నాను. నేనైతే క్యాండిడేట్ స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు పార్టీస్ రైట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో జగన్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది కదా, ఆయన పవర్లో ఉన్నాడు కాబట్టి మంచి క్యాండిడేట్నే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఎక్కడ డెవలప్మెంట్ ఏం కనబట్లేగా దానికని అంత ఆలోచన లేదులే అమ్మ. ఇక్కడ గురించి ఆలోచించుకుంటే ఆలోచించగలుగుతాం కానీ తిరుపతి అది నాకు తెలియదులే అమ్మ. పెద్దగా ఏం లేదు అభివృద్ధి. ఎవడు కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఏం లాభం లేదు. మరి లోవర్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ వాళ్ళకి ఏమైనా లాభాలు ఉన్నాయో తెలియదు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఏం లాభం లేదు. పథకాలు అసలు ఎందుకు పథకాలు అవసరం లేదు. ఏదైనా సరే డెవలప్మెంట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే చాలు, పథకాలు వాడు డబ్బులే ఒక్కలే మేమే సంపాదించుకుంటాం. ఏదైనా మొత్తానికి తగ్గ ఫైట్గానే ఉంటుంది, ఫైట్గానే ఉంటుంది. ఇది ఈజీ అయితే కాదు ఏదైనా సరే. ఇక్కడ గుంటూరు కృష్ణ వస్తుంది, గుంటూరు కృష్ణ వస్తుంది. అదర్ డిస్టిక్లు రావు ఎందుకంటే ఇక్కడ రాజధాని ప్రభావం ఉంది కదా. అందుకని టీడీపీకి అందరూ మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే రాజధాని పోయినందువల్ల చాలామంది నాశనమైపోయారు ఇక్కడ. అందుకని అందరికీ మరి ఇష్టం టీడీపీ ఉంటుందిగా, అందువల్ల వేరేది ఏమి లేదు. అంటే వైఎస్ఆర్ తక్కువే కాదు, అది గట్టిగానే ఉంటుంది. కాకపోతే ఇంకొక టర్మ్ అనేది వైఎస్ఆర్ వస్తుంది. ఈయన రాపో ఈ రెండు జిల్లాల్లో రాకపోవచ్చు. ఇప్పుడు ఏం తెలియదు, ఎందుకంటే అభివృద్ధి లేదు కదా. మెయిన్ అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదంటే ఇంక అన్నీ లేనట్టే కదా. అదొకటి మాత్రం బాగా లోపమే. ఇక ఓటింగ్ కోసం ఏయో చేస్తున్నారు. మరి జనాలు వేస్తారో వేయరో తెలీదు, మనమేమో నిర్ణయించలేము. అర్థమైందా? అది పరిస్థితి మాకు తెలిసి ఏం జరగలేము. మరి నాకు తెలియకుండా జరిగినాయం. ఎక్కడ జరిగింది అభివృద్ధి? పలానా చాట అని చెప్పండి, ఎక్కడ జరిగినాయా అభివృద్ధి? అంటే ఇవి ఉన్నాయి కదా, ఈ పథకాలు, ఇవి కొంతమంది లాభం పొందుతున్నారు, కొంతమంది అందరూ పొందుతున్నారు. కాకపోతే ఇట్లా రోడ్లని లేదంటేనేమో రాజధాని వేడిగా కానీ అలాంటివి అభివృద్ధి లేవు. గత ఐదేళ్ళు అంటే బాగానే ఉంది, ఎందుకంటే రాజధాని అభివృద్ధి అవుతుంది అనిపించింది. ఇక ఇవన్నీ కుంభకోణాలంటే ప్రతి రాజకీయవేత్త చేసేదే. ఇక అడుగు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఇవి మొత్తం జనం డబ్బులు అయ్యి ఎవరి జేబులో డబ్బులు పెట్టేవాళ్ళు కాదు, జనాల డబ్బులే. ఆ విధంగా వాళ్ళు చేస్తారంటే వాళ్ళు దోసుకుంటారు, వీళ్ళు చేస్తారు వీళ్ళు దోసుకుంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా అంతే కదమ్మా. అదే జనానికి ఉపయోగపడే పనులు చేస్తే రేపు ఓట్లు పడతాయి, జనాలకు ఉపయోగపడిన పనులు చేస్తే ఓట్లు పడవు, ఎవరికైనా అంతే. నాకన్నిటికీ అనుకూలంగానే ఉంది లేబర్కి. దానికంగా ఇక్కడైతే జగనే వస్తాడు. ఆయన చేసే పథకాలు అన్నీ మాకు నచ్చినాయి కాబట్టి అందరు ఛాన్స్ ఉండాది. లేదంటే అంతకుముందు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు జరిగే దాన్ని బట్టి కూడా చూసుకుంటాం కదా. వాళ్ళ ఇష్టం, కావాలనుకుని పెట్టుకున్నా జగన్ వస్తాడు, అది మాత్రం పక్క. అభివృద్ధి పరంగా కూడా చేస్తాడు, టైం ఇవ్వాలిగా ఇస్తాను. ఏది చేయాలన్న అసలు అన్నిటికీ అడ్డు తగులుతున్నారుగా, ఏది చేయాలన్న అన్నిటికీ అడ్డు తగులుతున్నారు కదా. లేబర్కి వెళ్ళటానికి కానీ ప్రతిదానికి అడ్డు తగులుతున్నారు. ఎలక్షన్లకు అడ్డు వచ్చారు, ఇప్పుడు ప్రతిదానికి అడ్డు వస్తుంటే ఏమి నడుస్తాయి? ఎందుకు అడ్డు పెడుతున్నారంటే ఇక వాళ్ళు ఈయన ఉండగా జరగకూడదు,
ఈయనగా జరగకూడదు అన్న ఆలోచనతోనే అడ్డుపడుతున్నారు. ఇంకా వేరేది ఏం లేదు. చేసేవాడిని చేయనిస్తే తర్వాత ఆయన వచ్చాడు అనుకో, ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన నడుస్తుంది. అదే మా ఆలోచన. అంతా ఏం లేదు. ఇవాళ 5 ఏళ్ళ కన్నా జరిగిన దానికన్నా ఈ పాలన చాలా బాగుంది. ఏదనికంటే లేబర్కే కానీ వ్యాపారస్తులకి కానీ అందరికీ బాగానే ఉంది. చిన్న చిన్న వ్యాపారస్తులకి ఎందుకు చేస్తారు? ఆ డబ్బులు పెట్టేసి అందరు కావాల్సిన వ్యాపారాలు చేసుకుంటున్నారు, పొలాలు మంచిగా చేసుకుంటున్నారు, భూములు దున్నుకుంటున్నారు, చేస్తున్నారు. అన్నిటికీ అనుకూలంగానే ఉంది. జగన్ గారి పరిపాలన బాగానే ఉంది చెప్పాలంటే. ఒక రకంగా అఫ్కోర్స్ పథకాలు కొన్ని అందుతున్నాయి కొంతమందికి, కానీ ఎక్కువ పథకాలు ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే అందరికీ పనులు చేయడం మీద ఆసక్తి తగ్గిపోతుంది. మెయిన్ అది ఆసక్తి తగ్గిపోయినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా దీని మీద కూర్చొని తినేదానికి అలవాటు పడతారు. అదొక్కటి కొద్దిగా గమనించుకోండి. మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కొద్దిగా చేపడితే ఇంకొద్దిగా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. పథకాలు ఎక్కువ ఉండే కొద్దీ ఏమవుతుందంటే డబ్బు ఫ్రీగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పనికి వెళ్ళేవాడు కూడా ఇంట్లో కూర్చుంటాడు. సో అదొక్కటి కొద్దిగా కరెక్షన్ చేస్తే మీతన్నీ బాగున్నాయి. అండ్ ఈజ్ అ గుడ్ లీడర్, ఐ కెన్ సపోర్ట్ ఇట్. పరిపాలన అంటే ఓన్లీ ఇదొక్కటే చేస్తే కదా కదా, డెవలప్మెంట్ ఒకటే సరిపోదు. అట్ ద సేమ్ టైం హీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది పబ్లిక్ ఆల్సో. ఆయన రైతులకి నా తెలిసైతే రైతులకు మాత్రం ఏమీ చేయలేదు అంతకుముందు. ఈరోజు రైతుల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఫిబ్రవరి కన్నా ఇట్స్ బెటర్ దే గో ఆన్ నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్. ఏప్రిల్ కానీ అలా పెడితే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఒకటి ఇది ఉంది, సెకండ్ వేవ్ వస్తుంది అంటున్నారు. సో దానివల్ల ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఇప్పుడు మాస్ ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది, మాస్ గ్యాదరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు స్ప్రెడింగ్ ఆఫ్ వైరస్ అనేది బాగా జరుగుతుంది. సో అక్కడ ప్రివెన్షన్ తీసుకుంటే చాలా బెటర్. అది ప్రివెన్షన్ తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పబ్లిక్ ఎవరు కానీ ఆగరు, అందరూ ఒకరి మీద ఒకరు పడతారు. ప్లస్ ఓట్ అన్నాక ఎలక్షన్స్ అన్నాక ఇంకా మందు సరఫరా ఇవన్నీ కూడా జరుగుతాయి. సో అక్కడ మళ్ళీ దాని మీద మిస్గైడ్ అవుతుంది కదా. సో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ మార్చ్ తర్వాత పెట్టడం ఉత్తమం. వైఎస్ఆర్సీపీ డెఫినెట్గా వస్తుందండి. అగైన్ దే రూల్ ఫర్ అనదర్ 5 ఇయర్స్. ఓకే, హీఈస్ డూయింగ్ గుడ్ ఫర్ సమ్ పీపుల్. ఒక సెగ్మెంట్కి అయినా లోవర్ సెగ్మెంట్కి బాగా చేస్తున్నారని అనుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొద్ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఇంకా బాగుంటుంది. టీడీపీ తెలుసు, జగన్ మీద బాగా యాంటీగా ఉంది. తను చేసే అన్ని తొక్కులకు పనులు, రాజధాని మార్చాడు, రేషన్ కార్డులు ఎత్తేస్తున్నాడు, మందు తాగేవాడికేమో వాళ్ళ సొంత బ్రాండ్లు తీసుకొచ్చి అమ్ముతున్నాడు, ఫెన్షన్స్ తీసేస్తున్నాడు. నేనేంటి ఆ అమ్మాయికి ఛాన్సెస్ ఉన్నాయి. అది బీజేపీను జగన్ ఇలాక తవ్వకుండా ఉంటే టీడీపీ గెలుస్తుంది. బీజేపీ జగన్ డమ్మీ క్యాండిడేట్ని పెట్టి బీజేపీ గెలవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే అది జగన్ పాపౌట్ను బట్టి 5% ఉన్న ఓట్లు ఎట్లా పెరుగుతాయి? సడన్గా పెరగవు కదా. తెలంగాణలో అంటే అక్కడ ఆ ముస్లింస్ యాడ్ చేస్తున్నారో వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ అసలు ఉందా బీజేపీ? జగన్ వాళ్ళ కాలు పట్టుకున్నప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళ డమ్మీని పెడతాడు. యాక్చువల్ ఎక్కడైనా మన ఆంధ్రప్రదేశ్లో చచ్చిపోయిన కుటుంబంలో క్యాండిడేట్కి ఇవ్వాలి. వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఎవరు లేకుండా లేదు. ఇంకెవరినో ఈయన కాలు పిసుకుని ఆయన తీసుకొచ్చి ఇవ్వటం ఏంటి సీటు? అది పెద్ద దగ్గర రాట్లేదు అంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకే ఇవ్వచ్చుగా. ఎందుకు లేదు, వాళ్ళకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తానని చెప్పాడుగా. ఒప్పందం అంతా మీడియా మొత్తం చెప్తుంది కదా. వాళ్ళ ఫ్యామిలీకే నీకు పిలిపించుకుని, మన తాడేపల్లి పిలిపించుకుని నీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాము నువ్వు కూర్చోని చెప్పేసి ఎవరో తెలియని క్యాండిడేట్ని పెట్టి బీజేపీని గెలవడానికి ట్రై చేస్తాను. భయం మాత్రం చూసి నీకు అన్ని చోట్ల జరిగింది, బీహార్ ఎలక్షన్ జరిగింది, తెలంగాణలో జరిగింది, మరి ఇక్కడ ఎందుకు పెడతలా? అప్పుడేమో కరోనా ఉన్నప్పుడే కరోనా లేదు అన్నాడు, కరోనా లేనప్పుడే కరోనా ఉంది అంటున్నాడు. జనాలే చదువుకున్నారు, అవి చోట్లేస్తారు. ఎలక్షన్స్ అనేది సెకండరీ అండి, గెలుపుకోవడంలో సహజం, దాని గురించి మాట్లాడదు. పరిపాలన ఎలా ఉంది, మంత్రుల తీరు ఎలా ఉంది, వాళ్ళు మాట్లాడే భాష ఎలాగుంది, జనరల్గా రోజంతా కష్టపడి వచ్చే రిక్షా వాళ్ళు కూడా ఆ భాష మాట్లాడరు. అంటే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అని కాదు, జనరల్గా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, వ్యవసాయం చేసేవాళ్ళు, పనులు చేసుకునేవాళ్ళు కొంచెం అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడతారు. ఇవాళ ఆ కొడాల నాన్నగారు కానీ, ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరు ఈ ఊరు విజయవాడ టౌన్ ఎమ్మెల్యే బెల్లంపల్లి కానీ, భాష చాలా దరిద్రంగా ఉంది. వినటానికి ఆ టీవీ పెట్టి చూడాలన్నా చాలా బాధాకరంగా ఉంది. అలాగే మన అసెంబ్లీలో జగన్ గారు మాట్లాడిన విధానం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆయన వయసులో చిన్నోడైనా అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యాడు, కానీ ఆ స్థానానికి విలువిచ్చే విధంగా తన ప్రవర్తన లేదనేది మాత్రం నా ఒక్కడ ఒపీనియన్ కాదు. చదువుకున్న వాళ్ళు, మేధావులు, ఆలోచించే ప్రతి ఒక్క వ్యక్తి, వాళ్ళ పార్టీకి ఓటేసిన వ్యక్తులు, నా దగ్గర కొంతమంది పనిచేసేవాళ్ళు కూడా
తప్పైంది, తెలియక ఓటేసాం, ఏదో చేస్తాడని. కానీ ఇంత దరిద్రంగా పరిపాలిస్తాడు. ఇకపోతే రెండోది బొత్స సత్యనారాయణ గారు. నేను ఎప్పుడు బాధపడేది ఆయన గురించి అనుకునే అనుకుంటున్నాను. ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి విజయవాడ నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయని నేను చిన్న ట్యూబ్ వెల్ వేసుకొని ఒకసారి మామూలు బైక్ రైడ్ చేయమనండి, అప్పుడు తెలుస్తాయి. జనరల్గా ఆయన మాట్లాడితే ఆయన మాట్లాడింది తిరిగి మళ్ళీ ఆయన క్యాసెట్ ప్లే చేసుకొని ఉంటే ఆయన ఆయనకే అర్థం కాదు. అంత అమోఘమైనటువంటి భాషా పటిమ గల వ్యక్తి ఆయన. ఇకపోతే మన అసెంబ్లీలో స్పీకర్ గారు ఒక ఎవరు ఊహించని నిర్వచనాన్ని చెప్పాడు. ఇంతవరకు నా వయసు 50 ఏళ్ళు వచ్చినాయి. నాకు రాజకీయ పరిజ్ఞానం అన్నగారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి 1985 నుంచి చూస్తే అలా మాట్లాడిన వ్యక్తులను ఎక్కడా నేను చూడలా. సో అల్టిమేట్గా ఏంటంటే ఒక అవకాశం వచ్చింది, దాన్ని నిలబెట్టుకోవడమా కింద పారబోసుకోవడం అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు కనుక స్థానిక ఎలక్షన్లు జరగాల్సిన ఎలక్షన్స్ కనుక జరిగితే ప్రజలు వాళ్ళ మనసుల్లో ఏముంది ఏమనుకుంటున్నారనేది కంపల్సరీ మ్యాండేటరీ ఇస్తారు. జగన్ గారికి అనుకూలమా వ్యతిరేకం అనేది అక్కడ తెలిసిపోతుంది. 100% ఇలాంటి వ్యక్తి మళ్ళీ అధికారం అనేది చేపట్టకూడదు. ఇలాంటి వ్యక్తులు షూటబుల్ ఎక్కడంటే ఆ సంచలు కూడా జైల్లో కానీ లేదా రాజమండ్రిలో కానీ లేదా వైజాగ్లో కానీ ఉండదగ్గ వ్యక్తులు వీళ్ళు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఆయన పరిపాలనలో నిన్న కాక మొన్న టోల్గేట్ దగ్గర ఒక లేడీ చేసినటువంటి ఎంత నీచంగా ప్రవర్తించిందో టోల్గేట్ సిబ్బంది మీద మనం చూసాం. ఆడవాళ్ళైనా భాషను తద్దులో పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఆ రోజమ్మగారు మాట్లాడతారు, ఆమెకే తెలియాలి ఆ భాషను ఉపయోగించి అర్థం వచ్చేలాగా మాట్లాడే దాంట్లో ఎంత క్లారిటీ ఉందనేది ఆమెకే తెలియాలి. ఆమె గతంలో తెలుగుదేశంలో చేసి వచ్చిన వ్యక్తే. ఎవరైనా విమర్శ అనేది ఇతరులు కూడా ఆలోచించుకునేలాగా ఉండాలి. అంతేగాని నాకు తోచింది నేను ఇలా అనేస్తాను. ఇంకెంతకాలం అధికారం ఎవరికి శాశ్వతం కాదు. జగన్ ఏదో నేను 25 ఏళ్ళు సీఎంగా ఉండటానికే వచ్చాయి ఈ రాష్ట్రంకి అని చెప్పాను అన్నాడు కదా, అది చూద్దాం. జమిలీ ఎన్నికలు వస్తే మహా ఉంటే ఇంకో 7.5 ఉంటాడు, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఇప్పుడు అందరూ బాధపడేది అదే, ఎందుకు తప్పు చేశామని బాధపడుతున్నారు. పొరుగు రాష్ట్రాలకు వెళ్తే కూడా అప్పుడప్పుడు మాకు టచ్ అయ్యే వ్యక్తులు మీ ఆంధ్ర ప్రజలకు బుద్ధి లేదు అని మాట్లాడుతున్నారు. అదమ్మా అల్టిమేట్గా ఇతను యూట్యూబ్లో మాట్లాడుతున్న కొంతమంది వాళ్ళ ఛానల్స్ పెట్టుకుని మాట్లాడుతున్నారు కొన్ని పదాలు, తుగ్లక్ అని ఇంకోటని ఇంకోటని, ఆ అన్ని పదాలకు సరిపోయే విధంగా ఉంది అతని యొక్క ప్రవర్తన కానీ తీరు కానీ అది కానీ. రాజధాని రైతులు భూమి ఇచ్చారు, ఒక ఒప్పందం చేసుకున్నారు. అది మీ తాతగారు రాజారెడ్డి గారి ఆస్తి కాదు, అది అక్కడి నుంచి వచ్చిన ఆస్తి కాదు, ఇక్కడ ఎవరికి పడితే వాడికి పంచడం. దానికి ఒక చట్టం ఏర్పడి ఆ చట్టం ప్రకారం ప్రభుత్వం అంటే వాళ్ళ చంద్రబాబు, అప్పుడు చంద్రబాబు ఉన్నాడు ఇప్పుడు ఈయన ఉన్నాడు, తర్వాత ఇంకొకళ్ళు వస్తారు వేరే బీజేపీ వాళ్ళు రావచ్చు. కానీ చట్టం అనేది ఒకటి ఉంది, దాని ప్రకారం ఒక ఏమంటారు దాన్ని అగ్రిమెంట్ అనేది జరిగింది. రాజధాని రైతులు నేను పేదలకు పంచుతానంటే ఇచ్చేవాళ్ళు కాదు కదా, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. రైట్, చంద్రబాబు గారు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోపడేయండి మేము ఆనందిస్తాం, లోకేష్ తప్పు చేస్తే ఏమైనా చేస్తే ఆధారాలు ఉంటే పెట్టి లోపడేసేయండి, అధికారం మీ చేతిలో ఉంది, సిబిఐ ఏసీబీ మీ చేతిలో ఉంది, పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంది, ఏమ్మా ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏం చేయడానికైనా వాళ్ళు వాళ్ళ చేతుల్లోనే కదా పవర్ అంతా ఉంది. ప్రస్తుతం పోలీసులు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు కదా, యూట్యూబ్లో చిన్న స్క్రోల్ ఏది షేర్ చేసినందుకే తీసుకెళ్లి కేసు పెట్టి లోపడేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. 100% యదా రాజా తదా ప్రజా, రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు. నీ ఆలోచన విధానం అంత దరిద్రంగా ఉంది. నేను ఆ రోజే చెప్పా, ఈరోజు కాదు, మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు కడుపున పుట్టదగ్గ వ్యక్తి కాదు ఈయన. వాళ్ళ తండ్రి గారి యొక్క ఆలోచనలు 0.5% ఉన్న మంచిది ట్రై అయ్యేవాడు 0.5. కానీ ఆయన ఆ రోజు చెప్పాను నేను, జగన్ అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు లాగా కాదు, సేమ్ డిట్టో వాళ్ళ తాత రాజారెడ్డి ఆలోచన విధానం. రాజారెడ్డి అనే వ్యక్తి ఆలోచన ఎలా ఉంటుందో జగన్ ఆలోచన కూడా అంతే ఉంటుంది. సో మేము అందుకే ఇప్పుడు నేను డిప్లొమా చదువుతున్న రోజుల్లోనే రాజారెడ్డి గారిని ఆయన వ్యవహార శైలిని ఆయన విధానాన్ని చూశాను. నేను పులివెందుల్లో డిప్లొమా చేసిన అదమ్మా రాజారెడ్డి గారి నైజం ఒకలాగా ఉంటుంది. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి అయ్యాడు. ఒక ఎన్టీ రామారావు గారి వల్ల సాధ్యమైంది, ఒక రాజశేఖర రెడ్డి గారి వల్ల సాధ్యమైంది జనాల్లోకి వెళ్ళడం అనేది. ప్రజలు తండ్రి యొక్క పేరును అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నాడు తప్ప తండ్రి చేసేటువంటి విధానంలో నేను 1% అన్న చేయగలుగుతున్నాను. ఇవాళ ఎవరు సొమ్మని పనిచేస్తున్నారండి జనాలకు డబ్బులు, జనాలను సోమరిపోతులు చేస్తారా? ఒక్క రోడ్డు బాగాలేదు, ఒక్క ఇది బాగాలేదు ఎక్కడా కూడా. ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడనేస్తాను, ఆటోకేస్తాను, ఇటు ఆటోకేస్తాను, ఈ నెల వచ్చే నెల నుంచి రోడ్డు మీద కేసులు పెట్టి రాయించి
10,000కు 10,000 వాళ్ళు ఏదో రూపంలో మళ్ళీ తిరిగి నీకే కడుతున్నారు. ఈ డేస్తున్నావు దిక్కుమాలిన బ్రాండ్లు నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత దరిద్రపు ఎక్సైజ్ యొక్క విధానం నేను ఎక్కడా చూడలే ఎస్టేట్లో కూడా. వీళ్ళు అమ్మే మందు కన్నా వాళ్ళు కాసుకునే నాటు సారా 1000 రెట్లు బెటర్. అది ఇంకా ప్యూరిటీ ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యాలు 4 రోజులు భద్రంగా ఉంటాయి. ఈ దిక్కుమాలిన మందు తాగే వాళ్ళు మందు అనేది పెట్టినోడివి. కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ అయిన తర్వాత కంప్లీట్గా అలా వచ్చి వదిలేస్తే పోయేది. వదిలేకపోగా మీ యొక్క సొంత బ్రాండ్లకి నేను ఇంతవరకు వినలే ఆ బ్రాండ్స్ అవి కూడా. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. వాలంటీర్ల వ్యవస్థ విజయవాడ టౌన్ వరకు చూసినంతవరకు ఇక్కడ వాళ్ళ వల్ల పెద్దగా ఇబ్బందులు క్రియేట్ అయిన లేవు. కానీ నేను అప్పుడప్పుడు న్యూస్లో విన్నది కానీ యూట్యూబ్ ఛానల్స్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే కొంతమంది పరిధికి మించి న్యూసెన్స్గా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా, వాళ్ళ నంబర్ 2గా చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి గారు అన్నారు, ఏదైతే వాలంటీర్ వ్యవస్థలో ఇవాళ ఎవరైతే ఎంప్లాయీస్గా కొనసాగుతున్నారో వాళ్ళందరూ మన కార్యకర్తలే మన వాళ్ళకే ఇస్తున్నాం అన్నారు. ఉంటాయి ఉండొచ్చు అలాంటి వాళ్ళు వాళ్ళ కార్యకర్తలాగా బిహేవ్ చేస్తే చూస్తారు ప్రజలు. ఏమ్మా రేషన్ కార్డులు దగ్గర దగ్గర 12 లక్షల చిల్లర రేషన్ కార్డులు ఇప్పుడు తొలగించబడుతున్నాయి. ఎందుకు తొలగిస్తున్నారనే దానికి సరైన రీజన్ లేదు, కారణం లేని రీజన్స్. ఇప్పుడు ఇది కొత్తగా వాల్యుయేటెడ్ ట్యాక్స్ అని ఆస్తి పన్ను వాల్యూ ఆధారంగా ట్యాక్స్ వేస్తానంటున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి ఇవన్నీ? ఏదో ఒక రూపంలో ప్రజల మీద భారమే. మొన్న ఒక రైతు మొన్న ఇది వచ్చింది కదా నివర్ తుఫాన్, రైతులు దారుణంగా నష్టపోయారు. అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలు అడుగుతాయి, ఏదో రకంగా అడుగుతాయి. ఎంత నిస్సిగ్గుగా వాళ్ళు వాదించారో మీరు కూడా చూసే ఉంటారు. ఏదైతే ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాల్సిన డబ్బులు కట్టకుండా కట్టామని ఆర్థిక శాఖ మంత్రి కానీ పురపాలక శాఖ మంత్రి కానీ పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ కానీ ఆయన రెండు ఒకటే అనుకుండా ఫైనాన్స్ అండ్ పార్లమెంటరీ అఫైర్ మినిస్టర్ బుగ్గన్ గారు కానీ ఇక మాలేసుకొని కూడా ఒక వీధి రౌడీ కన్నా నీచంగా ప్రవర్తించేటువంటి సంస్కృతి గల ఆయన మంత్రుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఆయన అనిల్ కుమార్ యాదవ్ గారు. ఆయన అహావభావాలు ఆయన ఉచ్చారణ తీరు ఆయన అనే విధానం ఆ రోజు ఆంధ్రజ్యోతి అన్ని రకాలుగా ప్రచురిస్తూ మాట్లాడుతున్నారు. మీకు అవకాశం ఉంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకా ఏమని ఇచ్చారు? ఆంధ్రజ్యోతి అనుకున్నదే జరిగిందని ఇచ్చింది. వాస్తవమే ఆంధ్రజ్యోతి కావాలని ఇచ్చేయలేదే. ఆ రోజు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరు? ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ముఖ్య వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్ని వాళ్ళు బాక్స్ ఐటమ్గా వేశారు. బజ్జీలు దుడుచుకోవడానికి చేతులు దుడుచుకోవడానికి పనికిరాని పేపర్గా అభివర్ణిస్తూ మాట్లాడారు. మరి ఆ మీ పేపర్ ఏ రకంగా పనికొస్తే మీరే నిర్ణయించుకోవాలి. ఓ పేపర్ పెట్టుకున్నారు, ఒక ఛానల్ పెట్టుకున్నారు కదా, అవి దేనికి పనికొస్తే మీరే నిర్ణయించుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ పిల్లర్గా చెప్పుకునేటువంటి మీడియా మీద ఈ రకమైనటువంటి ధోరణి అనేది జగన్ ప్రభుత్వానికి ఏ రకంగా మంచిది కాదు. స్వేచ్ఛ ఉండాలి. వాళ్ళు నాకుంది ఇది తప్పు అని చెప్తే చెప్పిన గంటకో లేదా ఒక పూటకో ఒక రోజుకో నీకు సంబంధించిన వంది వాగలతో ఒక కేసు పెట్టిస్తున్నావు, తీసుకెళ్ళి లోపల పెట్టిస్తున్నావు. నేను తిరగాలి స్టేషన్ చుట్టూ. ఇంకొంచెం ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు వాళ్ళ పోలీసు పద్ధతిలో వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఎవరు మాట్లాడతారమ్మా? ఎంతమంది ఆ రాజమండ్రిలో వ్యక్తిలా గుండు కొట్టించుకున్నా డాక్టర్ సుధాకర్ రావు గారి లాగా చేసుకున్నా ఎంతమంది చేయగలరు? మైన్యూట్ వేళ మీద లెక్క పెట్టే వ్యక్తులు చేయగలరు. వాళ్ళు చాలు రేపొద్దున పబ్లిక్ అందరూ ఆలోచించుకొని ఏం జరుగుతుందని చేయడానికి. తొందరలో పెట్టకపోవచ్చు అండి ఎలక్షన్స్, ఎందుకంటే ఈ పొలిటికల్గా కరోనా ఉంది కదా. పెట్టే కనుక బీజేపీకి అవకాశాలు బాగుంది. బీజేపీ అంటే నేషనల్ పార్టీ కదా, నేషనల్ పాలసీస్ ఉంటాయి. వాళ్ళు పద్దాక ఫ్రీక్వెంట్గా మాట రీటు మార్చుకుండా ఉంటారు కాబట్టి బీజేపీకి అవకాశం బాగుంది. అసలు ఓట్లు అనేది అట్లా ఏముండదండి. ఓట్లు ఓటు బ్యాంకు ఇప్పుడు హైదరాబాద్ చూశారనుకోండి, బీజేపీకి 4 సీట్ నుంచి 44 సీట్కి వెళ్ళినాయి. ఎట్లా వెళ్ళింటారు? అట్లా మనం పబ్లిక్ వేవ్ని మనం ఏమి డిసైడ్ చేయలేం. వేవ్ పబ్లిక్ వేవ్ ఎట్లా ఉంటే అట్లా చేసేస్తారు. అంటే ఇక్కడ లోకల్గా ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి లేవు, అన్ని కోట్లు చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి గవర్నమెంట్లు. సో బీజేపీకి ఛాన్స్ ఉంది. బీజేపీ టీడీపీ వర్సెస్సే ఉండదు పోటీ ఉంటుంది. ఎందుకుంటుందో తడుపు ప్లేస్లో ఉంటారు, ఉండకుండా ఎందుకుంటారు? అధికార పార్టీగా ఉంటారు.
కనిపిస్తూ ఉంటారు. నా ఒపీనియన్ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ఒపీనియన్ అయ్యా, నా ఒపీనియన్ అట్లా ఉంది. ఎందుకంటే పరిపాలన పెద్దగా ఏం బాగాలేదు కదా, అన్ని సమస్యలే కదా. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీరు ఉన్నారు కదా, అన్ని సమస్యలే కదా. ఎక్కడ చూసినా టూలెట్ బోర్డులు కనబడుతున్నాయి, కన్స్ట్రక్షన్ ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది, షాపులు ఆగిపోయినాయి, రాజధాని ఆగిపోయింది, అన్ని నిద్రలేసి శాండ్ ఆగిపోయింది. శాండ్ డిపెండ్ అయ్యి 100 బిజినెస్లు ఉంటాయి, 100 బిజినెస్లు ఆగిపోయి, టెంపర్ డిపో ఆగిపోయింది, సెంటరింగ్ ఆగిపోయింది, మిక్సర్లు ఆగిపోయి, అవన్నీ ఆగిపోయినాయి కదా. రైతులకు ఇబ్బందికరంగా ఉంది, రైతులకు ఇస్తూ ఉన్నారు, మా మునిగిపోయిన పొలాలు ఇంతవరకు ఏమి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఫ్రీ పథకాల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు నేనున్నాను 200 యూనిట్లు పవర్ కన్జంప్షన్ చేస్తే నేను 2000 రూపీస్ కడుతున్నాను, అదే కొంతమందికి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు. మరి నేను అలా 2000 కడతాను ఎందుకు, 200 యూనిట్లకి మిగతా వాళ్ళు ఫ్రీగా ఇవ్వటం ఎందుకు? అది ఇబ్బంది అవుతుంది కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. రోడ్లు చూసేసరికి గతుకులు ఎంత ఎంత అధ్వానంగా ఉండేవి. బందర్ రోడ్డు ఎంత బాగుండేది, ఇంతమంది అర్థంలాగా ఉండేది. బందర్ రోడ్డు అంటే అర్థం, నేను బందర్ రోడ్డు చూసి ఈ అమెరికాలో ఉన్నాను అనుకునేవాళ్ళం. ఇప్పుడు బందర్ రోడ్డు చూస్తే ఎన్ని గతులు ఉండేవి చూడండి. అట్లా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమి లేవు కదా, డెవలప్మెంట్ మీద ఫోకస్ లేదు. జగన్ గారికి ఏంటంటే డెవలప్మెంట్ మీద ఫోకస్ లేదు. ఆయనకి ఏంటంటే ఓటు బ్యాంకు ఏదైనా లేనాలకు ఇవ్వాలని మంచి ఆలోచనే కానీ, ఆయన మంచి ఆలోచనే కానీ మన బడ్జెట్ని బట్టి ఇవ్వాలి. పిండి కొద్ది రొట్టె కదా, మనకుంద పిండి ఇంత. ఆయన రొట్టెలు పెద్ద పెద్ద రొట్టెలు చేస్తున్నాడు, ఆ రొట్టెలు ఎవరికైనా పంచుతాడు. సో జగన్ గారు ఆలోచన మంచిదే కానీ, అయినా కానీ ప్రస్తుతానికి ఇక్కడ జగన్ గారు ఆలోచన మన మైనస్ బడ్జెట్, లోటు బడ్జెట్లో ఉంది. ప్లస్ పథకాలల్లో స్టాండర్డ్ పథకాలు చేస్తున్నారు, ఇన్కమ్ లేదుగా. ఇన్కమ్ సోర్సెస్ అనేది గవర్నమెంట్కి పడిపోయింది కదా. ఇప్పుడు మేము కరెంటు బిల్లు కడుతున్నాం, ముందు ఆగి వాళ్ళు ముందు బిల్లు కడుతున్నారు మిగతా వాళ్ళు. సో అవకాశాలు తక్కువే ఉంటాయి జగన్ గారికి. అంటే ప్లస్ ఇంకోటి ఏంటంటే ఓన్లీ మైనార్టీస్ లేదంటే కనుక ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళ కోసమనే ఆయన ఫోకస్ ఉంది. అందరూ మనుషులే కదా, మిడిల్ క్లాస్. నేను ట్యాక్స్ పేయర్ని, ఈ సొంతం ట్యాక్స్ కడతాను. ఎందుకంటే నాకు ఏ ఫెసిలిటీలు, రోడ్లు అన్నీ గతుకులు గొంతలు, నేను ట్యాక్స్ కడతలుసుకోవాలి. అట్లా జీరో ట్యాక్స్, అదే ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే ఇది విజయవాడ అనేది సీనియర్ సిటిజన్స్ విలేజ్ అయిపోయింది. బిజినెస్ చేసుకునే వాళ్ళు ఎవరు ఇక్కడ ఉంటారు? సీనియర్ సిటిజన్స్ ఉంటారు చూసారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు, బిజినెస్ చేయలేరు. సో ఇక్కడే ఉంటున్నారు. సో ఫ్యూచర్లో కాదు, కొద్ది కష్టంగా ఉంది. మరి ఆయన మైండ్ సెట్ మారుద్ది చూద్దాం. వెయిట్ చేయడం తప్పితే మనం చేసేది ఏమన్నా, అందరూ వేశారు వైసీపీకి పరిపాలన. యంగ్ కదా, కొద్ది బిజినెస్ ప్రాస్పెక్ట్స్లో చేస్తాడు, కొత్త కంపెనీలు తీసుకొస్తాడని. ఈయనేం తీసుకురావట్లేదుగా, కొత్త కంపెనీలు ఏమి రాలేదుగా. నేను వచ్చినాయా, నాకు తెలిసి మరి 20 మంత్స్లో ఏం ఒక కంపెనీ కూడా రాలా. ఉన్న కంపెనీలు పోనీ నాకు తెలిసి కొన్ని హైదరాబాద్ కానీ అట్లా. సో మరి ఇంకెట్లా ఎంప్లాయ్మెంట్ రావట్లేదు, ఎంప్లాయ్మెంట్ రాకపోతే ఇంకెట్లా. అయితే కనుక పోటీ జగన్ గారు థర్డ్ ప్లేస్ ఉంటాడా సెకండ్ ప్లేస్ ఉంటాడా అనేది మనం ఇప్పుడు చెప్పలేము. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదుగా, నోటిఫికేషన్ వచ్చిందా రాలేదు కదా. సో టఫ్ ఫైట్ ఉండేది గ్యారంటీగా. బీజేపీ వాళ్ళు టఫ్ ఫైట్ ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే వాళ్ళకు ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం వాళ్ళు పోతూ ఉంటారు. ఇప్పుడు జగన్ గారు ఎందుకు ఓడిస్తారంటే కనుక, జనాలు 20 డేస్ బిఫోర్ పార్లమెంట్లో బిల్లు వచ్చింది, రైతు బిల్లు వచ్చింది. లోక్సభ రాజ్యసభలో మద్దతు ఇచ్చారు జగన్ గారు. విజయసాయిరెడ్డి మాట్లాడాడు, బిల్లు బాగుందని చెప్పారు. నిన్న బంద్ చేస్తుంటే బంద్కు మద్దతు ఇచ్చారు. అంటే మీరు బిల్లు బాగుందంటారా లేకపోతే బిల్లు బాగాలేదంటారా, మీ ఒపీనియన్ ఏంటి? 20 రోజుల క్రితం మీరు మద్దతు ఇచ్చారు లోక్సభలో రాజ్యసభలో. సరే మేము కూడా మా జగన్ గారు మద్దతు ఇచ్చారు, మంచిది అనుకుంటున్నాం. ఇప్పుడు జనాలందరూ రైతులు ఇబ్బంది పెడుతున్నారు, మరి దీనికి మద్దతు ఇచ్చారు అంటే దాని అంటే డబల్ రోల్ చేస్తున్నారు. మాట జగన్ గారు మాటలో మారుస్తారు, మడమో తిప్పుతారు అవసరమైతే. ఎవరైనా తిప్పుతారు, జగన్ గారు కాదు చంద్రబాబు నాయుడు తిప్పుతాడు. యూటర్ను ముఖ్యమంత్రి అని ఇంతమంది చెప్పేవాళ్ళు జగన్ గారు. ఎవరిని చెప్పేవారు? చంద్రబాబు నాయుడు గారిని చెప్పేవాళ్ళు సిపిఎం. అయితే ఇప్పుడు ఎవరు యూటర్ను? జగన్ గారు కూడా తీసుకుంటున్నారు యూటర్ను. తీసుకోవట్లేదా? ఇప్పుడు అక్కడ 20 డే 1 మంత్ బిఫోర్ మద్దతు ఇచ్చేసి లోక్సభ రాజ్యసభలో మద్దతు ఇచ్చేసారు కదా, ఇచ్చేసి ఇప్పుడు మళ్ళా రైతులకి మద్దతు ఇస్తున్నాం అంటే దాని అర్థం ఏంటి? అండ్ కామన్ మ్యాన్ ఇంత ముందులాగా లేరండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వచ్చినాయి, జనాలు ఎడ్యుకేట్ అయ్యారు. ఇంత ముందల ఎడ్యుకేషన్ లేదు, ఇంత ఎడ్యుకేషన్ లేదు యూట్యూబ్ ఛానల్లో. ఎంత కామన్ సెన్స్ పెరిగిపోయింది జనాలకి. ఇంతమంది ఏంటంటే ఎవరో చెప్పాలి, నాయకులు చెప్పాలి, నాయకులు చెబితే చేయాలి, ఇప్పుడు అట్లా లేదు. సో ఏంటంటే కొద్దిగా కష్టమే, తిరుపతిలో కష్టమే అనుకుంటున్నా నేను. తిరుపతిలో బాగా కష్టం అనుకుంటున్నాను. చూద్దాం మనం చేసేది ఏముంది. ఎప్పుడైనా సరే జగన్ గారికి ఓట్లు వేసింది ఎందుకు? అందరూ ఒకసారి మాట చెప్పాడంటే మాడం తిప్పడనే కదా వేసింది. మేమంతా వేసాం, స్టూడెంట్లు ఎన్ని వేసారు. ఒకసారి మాట చెప్పామంటే ఇక మాటే అనుకున్నాం. ప్రత్యేక హోదా అని మాటే మాట్లాడతాం. అసలు ఏమైంది ప్రత్యేక హోదా? మాట్లాడచ్చు కదా, ఎందుకని మాట్లాడతా? పార్లమెంట్ సెషన్లో లాస్ట్ టైము అంతా స్టాల్ చేశారు. ఇప్పుడు ఎందుకు స్టాల్ చేయట్లేదు? అసలు మాట్లాడలేదు కానీ, అది వచ్చిన తర్వాత సంగతి కానీ. ఇప్పుడు ఇది జగన్ గారు ప్రత్యేక హోదా తీసుకోరు. ఆ ప్యాకేజ్ ఏదో 25,000 కోట్లు ఇస్తారు, అది తీసుకోరు, అది తీసుకోరు, ఇది తీసుకోరు. ఈ డబ్బులు అనేది ఒకళ్ళు తీసుకున్నా సరే పథకాలకు పెట్టేస్తున్నారు. ఫ్రీ కరెంటు అవన్నీ 200 యూనిట్లు ఎందుకు ఫ్రీగా?
4 యూనిట్లు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు, శుభ్రంగా ఏసీలు పడుకుంటున్నారు. అదే 200 యూనిట్లు నేను తీసుకుంటే 2000, 300 యూనిట్లు అయితే 2500-3000 కరెంట్ బిల్లు కట్టాలి. ఎందుకు కట్టాలంటే నాకు ఎందుకు ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలి? అసలు ఫ్రీ కరెంట్ ఎవరికి ఇవ్వాలి? అసలు లేని వాళ్ళకి ఇవ్వాలి. ఒక 50 యూనిట్లు ఇవ్వాలి ఫ్రీ కరెంట్ ఇస్తే, లేదా 100 యూనిట్లు, 200 యూనిట్లు ఇస్తే ఫ్రీ ఏసీ పెట్టుకుంటున్నారు వాళ్ళు. తప్పుగా అదేం మిడిల్ క్లాస్ వాళ్ళ పక్కన చూడతలేదండి. ఇప్పుడు కరోనా వచ్చింది, ఏం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏమైనా ఒరిగిందా? అన్ని పెరగడం తప్పితే, రేట్లు పెరగడం తప్పితే కరోనా టెస్ట్ లోడ్ బాగా చేశారు కానీ. సో ఇవంతా ప్రతిపాద దాని మీద పడిపోయింది, తిరుపతి మీద బాగానే పడింది. లోకల్ ఎలక్షన్ పెట్టరుగా, ఏదో ఏదో ఒక అవంతరాలు చేసి లోకల్ ఎలక్షన్ పెట్టరు. లోకల్ ఎలక్షన్లు పెడితే జగన్ గారికి కొద్దిగా ఇబ్బంది, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ లేదు ఇక్కడ. ఓన్లీ ఇదేదంటే ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా చారిటీ, అడిగిన వాళ్ళకే జగన్ అన్న అన్నీ ఫ్రీ, ఏదన్నా అంటే ఫ్రీ. కొంతమందికల్లా ఫ్రీ ఇస్తున్నారు, కొంతమందికల్లా మనం డబ్బులు పెట్టుకునుకోవాల్సి వస్తుంది. అన్ని ఫ్రీలు అయితే కష్టం కదా, ట్యాక్స్ పే చేసే వాళ్ళు వాళ్ళకేందో ఆ బెనిఫిట్ ఆలోచిస్తారుగా. ఇక్కడ ఎవరు ఉంటారండి ఆంధ్రాలో సీనియర్ సిటిజన్స్? అట్లాంటి ఉంటారు, బిజినెస్ చేసుకునే వాళ్ళు, ఎడ్యుకేటెడ్ ఒక కంపెనీ వస్తే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. ఏమైనా ఉద్యోగం వచ్చిందండి, ఇక్కడ ఏముంది? కంపెనీ లేదు కదా, ఇక్కడ ఎందుకు ఉండాలి మరి? ఇప్పుడు కంపెనీలో వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉంటారా? ఎంప్లాయీస్ ఎందుకు ఉంటారు ఇక్కడ? సో ఏంటంటే ఈ ఆంధ్ర మొత్తం సీనియర్ సిటిజన్స్ షీట్ అయిపోయింది ఫ్యూచర్. తిరుపతి టఫ్ ఫైట్ అవుతుందండి, ట్రయాంగిల్ అవ్వచ్చు. అధికారపక్షం బాగానే ఫైట్ చేసిద్ది, గెలవచ్చు. కానీ బీజేపీకి అయితే ఎక్కువ లీడ్ ఉంది. అంతకుముందు మేము వైసీపీకి చేసాము, ఇప్పుడైతే చేయాలనుకోవట్లా, దానికి సపోర్ట్ చేయాలనుకోవట్లా. రూలింగ్ బాగాలేదు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లేదు, వన్ సైడ్గా ఉంది అంతా కూడా. ఇప్పుడు అర్హులైన వాళ్ళందరికీ పథకాలలాగా లేదు, దానికి గ్రేడింగ్ పెట్టారు కదా, ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదే చెప్పాము. అంటే ఓసీలు ఏమన్నా పాపం చేశారేంటి? ఓసీల్లో కూడా ఉన్నారు కదా, దానికి మీరు ఒక లైన్ తీసుకొని దాని ప్రకారం 3 ఎకరాలా 2 ఎకరాలా లేదంటే ఐటీ పేరే ఇట్లాగ ఏదైనా పారామీటర్స్ ఉంటాయి, దాని ప్రకారం ఇస్తే బాగానే ఉంటుంది. అలా ఏం లేదు, ఓసీ అయితే ఒకటి, ఎస్సీ అయితే ఒకటి. వీళ్ళేం ఓసీగా పుట్టడం పాపమా? అంత ఎగైనెస్ట్గా చేయాల్సిన అర్హులందరికీ ఇవ్వండి, ఇస్తే. అది కూడా డెవలప్మెంట్ ఏం లేకుండా మీరు అప్పులు తెచ్చి, ఇప్పుడు 5 ఇయర్స్లో చంద్రబాబు గారే అప్పులు తీసుకొచ్చాడు, అప్పులు కుంపట చేశాడు అనుకున్నాం, దానికి డబల్ నువ్వు 1 ఇయర్లోనే చేస్తున్నావు. మీరు పథకాలు ఇచ్చారు జగన్ అన్న పథకానికి కూడా మీ పేరు పెట్టుకుంటున్నారు, జగన్ అన్న పథకం అని పెట్టుకున్నప్పుడు మీ అదే క్వశ్చన్ మీరు ఆ రోజు క్వశ్చన్ చేశారు చంద్రబాబుని, మీ అయ్యా ఖర్జూర్ నాయర్ గారు ఇచ్చిన సొమ్మ అని చెప్పేసి రోజా గారు కూడా మాట్లాడారు, చూసాం మేము కూడా క్లిప్పింగ్లు. మరి ఇవాళ మీరు ఏ అర్హత ఉందని మీరు పెట్టుకుంటున్నారు? సెంట్రల్ నుంచి ఏమైనా ఫండింగ్ తెస్తుంది ఏమి లేదు, అప్పులు తీసుకొచ్చి పథకాలు ఇస్తున్నారు. దానిలో మీరు చేసేది డబ్బులు పంచడంలో మీ గొప్పతనం ఏముంది? మాట తెప్పును మడం తెప్పును అన్నారు, 100 మాటలు మార్చారు, ఒకసారి కాదు 100 సార్లు తిప్పారు ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు అన్నీ నేను 9 నెలల్లోనే అన్నీ చేశాను, మడం తెప్పలేదు అన్నారు. మరి వెంచర్ పర్మిషన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఆయన ఏం చేశాడు, ఓన్లీ 30 గ్రామాలు అమరావతి పరిధిలోనే చేశాడు, తప్పు. ప్రతి గ్రామం కూడా నేను వస్తే కనుక ఇది తీసేస్తాను, 0.5 కిలోమీటర్ పరిధి కాదు, అన్నీ కూడా ఫ్రీ జోన్ చేస్తాను అన్నాడు. ఆ విషయమే లేదు. బిల్డర్లు ఉన్నారు మనకు, మాకు తెలిసిన వాళ్ళు కూడా, మేము బిల్డర్లం కాదు కానీ మాకు తెలిసిన బిల్డర్లు కూడా ఉన్నారు. ఇసుక లేదు, అన్నీ డబల్ రేట్లు పెరిగిపోయినాయి. ఇసుక మీరు అంత టైట్ చేసి ఫ్రీగా దొరికే ఇసుకని బంగారంలాగా చేస్తున్నాడు, దారిని పోయే ఇసుకని కూడా బంగారంలాగా కృత్రిమ కొరత క్రియేట్ చేస్తున్నాడు. ప్లస్ అదేమంటే గుంటూరు కృష్ణా జిల్లాలనంటే నీకు ఫుల్ మెజారిటీ ఇస్తే 19 సీట్లకు 17 సీట్లు ఇచ్చారు, వీళ్ళు 17కి 15 సీట్లు ఇచ్చారు. నీకు అధికారం ఇచ్చిన చోట నువ్వు వాళ్ళకి అభిమానంతో ఉండాలి, కానీ మీరు గుంటూరులోనే నివాసం ఏర్పాటు చేసుకొని గుంటూరుకి కృష్ణాకి ఎగైనెస్ట్గా చేస్తంటే అది కరెక్ట్ వే కాదు కదా. మీరేదో యువకుడు చదువుకున్న వాళ్ళు విద్యావంతుడు అని చెప్పేసి మీకేసాం. మేము జీవితంలో చంద్రబాబుకి టీడీపీకి ఎప్పుడు ఓటు వేయలా, నెక్స్ట్ టైం వన్ సైడ్గా దానికే చేయాలనుకుంటున్నాం. నీకన్నా 1000 రెట్లు బెటరు జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు 100 రెట్లు బెటర్ అని ఇప్పుడు అనిపించింది. జగన్ పరిపాలన ఎందుకు వచ్చారని అంటే చంద్రబాబు నాయుడు గారు బెటర్ అని చెప్పడానికి వచ్చినట్టు ఉంది కంపేర్ చేసుకుంటే. సో అందుకని ఇంకెప్పుడు కూడా మళ్ళీ జగన్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని మేమైతే ఎప్పుడు అనుకోవట్లేక. ఇప్పుడు వరకు ఆయన చేసిన 1.5 సంవత్సరాల పరిపాలన చాలు, అవకాశం వస్తే నెక్స్ట్ తిరుపతి ఎలా ఉంటుంది అక్కడ మరి ఆ లోకల్లో త్రిముఖ పోటీయే ఉంటుందని నేను అనుకుంటున్నా. బీజేపీకి కూడా ఛాన్స్ ఉంది, ఎందుకంటే అది ఒక జాతీయ పార్టీ, దానికి ఒక విధానం ఉంది. టీడీపీకి చేయాలనుకుంటే టీడీపీ పొలిటికల్ పరంగా వీక్గా ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు కానీ ఇక్కడికి వచ్చి ఫైట్ చేయట్లేదు. మరి
అది జాతీయ పార్టీ కాబట్టి బీజేపీ కొద్దిగా మాలాంటి వాళ్ళు కూడా బీజేపీ వస్తే బెటర్ ఇంకా అనే ఆలోచనలో ఉన్నాం. ఆయన లెక్కలు ఆయనకు ఉండొచ్చు, మేమనుకోవడం కొంచెం టఫ్గానే ఉండొచ్చు. అధికార పార్టీ కూడా బాగానే ఫైట్ చేస్తుంది, స్కోప్ ఉండొచ్చు. కానీ బీజేపీకి కూడా ఇంతకుముందు లేదు కదా, బీజేపీ అనేది ఆంధ్రాలో అసలు లేదు. బీజేపీకి కూడా అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఓటింగ్ శాతం అయితే పెరిగింది, గెలవకపోవచ్చు కానీ ప్రస్తుతానికి. ఇవాళ క్యాండిడేట్ ఒపీనియన్ ఏం లేదండి. ఇంకా అక్కడ తిరుపతిలో సినారియోస్ ఎలా ఉంటాయి, ఆమెకి ఎంత ఫేవర్ ఉందో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఉండి మనం ఆలోచిస్తే కనుక పనబాగ లక్ష్మి గారా ఇంకొకళ్ళ అని వ్యక్తిగతంగా కాదు, పార్టీ పరంగా చూసుకోవాలి కదా. పార్టీ పరంగా ఏ పార్టీకి అనేదే ఉంటుంది, వ్యక్తిగతంగా ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. బీజేపీకి బలపడడానికి ఇంకొక కారణం ఏంటంటే, జగన్ గారు వచ్చి నాకు ఇంతకుముందు హిందూ భావజాలం మీద మనకు కూడా అంత ఉండేది కాదు, వీళ్ళు పార్షియాలిటీ చూపిస్తున్నారు కాబట్టి మనం కూడా హిందూ భావజాలం వైపు మొగ్గాల్సి వస్తుంది. యాంటీ హిందూయిజంగా చేస్తున్నారు కాబట్టి, వీళ్ళ పరిపాలన యాంటీ హిందూయిజంగా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇళ్ల స్థలాలు అనేది ఇది ఒక హిందూ దేశం, ఎక్కువ మంది 80% హిందువులు ఉంటారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా క్రిస్మస్ రోజు ఇళ్ల స్థలాలు పంపిణీ ఏంటండి, దానికి కోర్టు కారణాలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అడ్డం పెడుతున్నారని చెప్పారు, ఎందుకు చేయలేదని సంవత్సరంన్నర నుంచి అడుగుతుంటే. ఇప్పుడు ఆయన మనసులో క్రిస్మస్ రోజు పంచాలని అనుకుంటే అదే మాట చెప్పినడితే పోయేది, దొంగచోటు మాటలు ఎందుకు జగన్ గారు, డైరెక్ట్గా క్రిస్మస్ పండుగ రోజు పంచుతానన్నడితే సరిపోయేది. చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడుతున్నారు, కోర్టులు అడ్డం పడుతున్నాయి. ఇప్పుడు కూడా మరి కోర్టు పరిధిలో ఉన్నాయి, పక్కన పెట్టే పంచుతున్నారు కదా. మళ్ళీ దానిలో చంద్రబాబు పేరు చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఏదన్నా ఉంటే బోల్డ్గానే మాట్లాడండి. మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉండి దొంగ వ్యవహారాలు ఎందుకు, చంద్రబాబు మీదో కోర్టుల మీదో నెపం ఎందుకు మనకి? ఇప్పుడు అదే అడ్డంకులు ఉన్నాయి, అయినా కానీ క్రిస్మస్ పండుగ రోజు పంచుతున్నారు. మీరు మీ క్రిస్మస్ పండుగ రోజు పంచాలని ఉన్నప్పుడు అదే స్టెప్తో ఉండండి. అంటే హిందువులను చూసేవాళ్ళు తెలివి తక్కువలు ఎరిబాగులలో అనుకుంటున్నారా? కులమత కలహాలంటే డైరెక్ట్గా ఏం లేవు. ఒకప్పుడు అనేవాడు ఈయన చంద్రబాబు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తారని. చంద్రబాబు కన్నా కూడా వైసీపీ ఎక్కువ చేస్తుంది కుల రాజకీయాలు మత రాజకీయాలు ప్రాంతీయ రాజకీయాలు, వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు అంతర్వేదిలో ఘటన జరిగిందండి, అంతర్వేదిలో ఘటన జరిగినప్పుడు దానికి డబల్గా రథం తయారు చేస్తామంటే, ఇప్పుడు ఉన్న గుళ్ళు పగలగొట్టి కొత్త గుడి 100 కోట్లతో కడతామని అంటే మీకు బాగానే ఉండిద్దా? మీరు నమ్మే చర్చ ఏదో ఉండిద్ది జగన్ గారికి. ఆ గుడి కట్టి పగలగొట్టేసి నేను కూడా ఇంకొక 1 కోటి రూపాయలు ఎక్స్ట్రాతో కడతానంటే ఆయన మనోభావాలు బాగానే ఉంటాయా? దాన్ని మీరు ప్రొటెక్ట్ చేయలేకపోయారు. దానికి సంజయ్షి చెప్పడం పోయి అక్కడ రాళ్ళేసిన వాళ్ళు చర్చి మీద రాళ్ళేస్తేనే ఎమ్మటే తెల్లారిపాటికి అరెస్ట్ చేశారు హిందువుల్ని. అదే మరి అంతర్వేది ఘటన జరిగితే అదేమో అదేదో పెద్ద రాజకీయ కోణం చూపెట్టారు. అంటే హిందువులు అంటే మీకు ఇది లేదు. సరే మీరు అదే స్టెప్తో ఉండండి, ఓపెన్గానే ఉండండి ఆ విషయాన్ని. దాగుడు మూతలు ఎందుకు? అంతే జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? పైకి ఓరక మాటలను కలబొలి మాటలు కబుర్లు చెప్తే ఈయనే ఇది లేదు కదండి. ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కటి డెవలప్ అయింది. మీరు అదే సోషల్ మీడియా చంద్రబాబు పచ్చ ఛానల్ అయ్యి అన్నారు, అయ్యి ఉన్నా కానీ మీరు ఎలా గెలిచారు? సోషల్ మీడియా వేవ్తోనే. ఇలా మనం ఎన్ని చేసినా కానీ అంతా కూడా ఓపెన్ అయ్యే ప్రతి ఒక్కటి సాయంత్రానికి అందరి తెలిసిపోతుంది వాళ్ళ గంటలో ఎక్కడేం జరిగినా కానీ. మనం ఇంకా మీడియాని మేనేజ్ చేసి చంద్రబాబే ఎక్కువ మీడియాని మేనేజ్ చేస్తున్నాను, అంతకన్నా ఎక్కువ చేస్తున్నారు మీరు. వాస్తవాలు అయ్యి కూడా ఏ మీడియా ఛానల్లో కూడా రావట్లా. మీడియా ఛానల్ అన్నీ కూడా ఆ పార్టీ ఈ పార్టీ కానీ న్యూట్రల్ దొక్కట్లేదు వాస్తవంగా. అందువల్ల మేమైతే హ్యాపీగా లేము, అందరు కూడా ఇలానే ఉండాలని లేము కదా. మరి ఆయన పరిపాలన విధానంలో ఆయన ఎవరిని నమ్ముకున్నారో, కొంత ఓటు బ్యాంకు నమ్ముకున్నట్టున్నారు, ఓటు బ్యాంకు పరిపాలన చేస్తున్నారు. మరి అది కరెక్ట్ అయితే ఆయన గెలుస్తాడేమో నేనైతే చెప్పలేను, మాకైతే గెలవదని ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.